జూలై ఆగస్టులో జరిగే ఇండియా టూర్ ఆఫ్ వెస్టిండీస్లో భాగంగా ఇండియా వెస్టిండీస్తో రెండు టెస్టులు మూడు ఓడిఐ మ్యాచ్లు అలాగే ఐదు టీ20 సిరీస్లు ఆడనున్నాయి. గత శుక్రవారం సాయంత్రం బీసీసీఐ రెండు టెస్ట్ మ్యాచ్లకు అలాగే మూడు ఓడిఐలకు టీమ్ను అనౌన్స్ చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే రెండు ఫార్మాట్లో కొన్ని స్వల్ప మార్పులైతే జరిగాయి. ఇప్పుడు రెండు టెస్ట్ మ్యాచ్ల కోసం ఎంపికైన వారి గురించి తెలుసుకుందాము. కెప్టెన్గా రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్. చెటేశ్వర పూజా స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఈసారి వెస్టిండీస్ టూర్లో ఎంపికయ్యాడు. చెటేశ్వర పూజారా గత కొన్ని సీజన్లలో ఫెయిల్ అవుతున్న కారణంగా ఈసారి పూజారాకు వెస్టిండీస్ టూర్లో ఉద్వాసన పలికారు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్. అనుకున్న విధంగానే యశస్వి జైస్వాల్కు టెస్ట్ సిరీస్లో పిలుపొచ్చింది అజింక్య రహానే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అద్భుతంగా ఆడిన అజింక్య రహానేను ఈసారి కూడా వెస్టిండీస్ టూర్ లో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అజింక్య రహానేకు ఈసారి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ లో ఏమాత్రం తేడా లేదు. స్పిన్నర్ల స్థానంలో అశ్విన్, జడేజా, అక్షర్ పటేలకు స్థానం దక్కింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో షార్దుల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజులకు చోటు దక్కింది. షమీకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్ లో ఉమేష్ యాదవ్ కు ఉద్వాసన పలికారు. కొత్తగా ముఖేష్ కుమార్, జైదేవ్ ఉనాద్గట్, నవదీప్ సైనిలను జట్టులోకి తీసుకోవడం జరిగింది. ఈ టీమే ఫైనల్ గా వెస్టిండీస్ కోసం టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యారు. ఇప్పుడు ఓడిఐ సిరీస్ ఎవరెవరు ఎంపికయ్యారో చూద్దాం. యాజ్ యూజువల్ కెప్టెన్ గా రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ కు ఓడిఐ లో కూడా పిలుపొచ్చింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈసారి సంజు శాంసన్ ని వికెట్ కీపర్ గా ఓడిఐ టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజవేందర్ చహల్, కులదీప్ యాదవ్, జయదేవ్ ఉనాద్గట్, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కొత్తగా ముఖేష్ కుమార్ ని కూడా ఓడిఐ జట్టులోకి తీసుకోవడం జరిగింది. ఈ జట్టే ఫైనల్ గా ఓడిఐ సిరీస్ కోసం వెస్టిండీస్ లో ఈ టీమే ఆడనుంది. ఇంకా టీ20 సిరీస్ కోసం టీమ్ ను అనౌన్స్ చేయాల్సి ఉంది బీసీసీఐ. గైస్, మీ ఉద్దేశంలో ఈ రెండు ఫార్మాట్లలో తీసుకున్న ప్లేయర్స్ కరెక్టా కాదా అన్న విషయం కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో లేదో అన్న విషయం కింద తప్పక కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.